నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు లైవ్ షో. రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవి నిత్యం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పరిస్థితి మనకందరికీ తెలిసిందే, అసెంబ్లీలో కానీ బయట కానీ. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో విమర్శలు ఒక ఎత్తు అయితే, ప్రతి పార్టీకి ఒక సోషల్ వింగ్ ఒకటి ఉంటుంది, సోషల్ మీడియాకు సంబంధించి వింగ్. దానిలో ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలు అప్డేట్ చేయడంతో పాటు ప్రత్యర్థులపైన విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ విమర్శలు పరిధి దాటుతున్న పరిస్థితి అనేక సందర్భాల్లో మనం చూసాం. రాజకీయాల్లో ఇదొక అంశం అయితే, ఇక సినిమాల విషయానికి వస్తే, ముఖ్యంగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన రాజకీయ పార్టీ పెట్టి, అంటే ఒక సినిమా స్టార్గా ఉండి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక ఆయన గురించి ఎవరన్నా కామెంట్స్ చేస్తే, పవన్ అభిమానులు ఎవరైతే పవన్కి వ్యతిరేకంగా మాట్లాడారో వారి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్, అలాగే వాట్సాప్లను వేదికలుగా చేసుకుని విపరీతంగా దాడి చేయడం లాంటి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్య పవన్ కళ్యాణ్ వైసీపీ మీద కామెంట్స్ చేస్తే ఆయన్ని ఏకంగా చంపేస్తామని బెదిరించడం వరకు వెళ్ళిన పరిస్థితి, గతంలో లోకేష్ మీద కామెంట్ చేసినప్పుడు జైల్లోకి వెళ్ళిన పరిస్థితి, ఇవాళ తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసినందుకు కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏంటి సోషల్ మీడియా కంటే భావస్వేచ్ఛ పేరుతో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చా, దీనికి ఏం అడ్డుకట్టలు లేవా, చట్టాలు ఏం చెబుతున్నాయి, దీనికి బ్రేక్ వేయాలంటే ఏం చేయాలి, ఇది ఇవాళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతూ ఉన్నారు శ్రీధర్ నల్లమూతి గారు, ప్రముఖ టెక్నికల్ ఎక్స్పర్ట్, అలాగే కత్తి మహేష్ గారు, ఫిల్మ్ క్రిటిక్, విశ్లేషకులు, వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి బోండా ఉమామేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇవాళ మనకి అందుబాటులో ఉన్నారు. రైట్, పద్మ గారు, నేను అన్నది వాస్తవంగా ఒప్పుకుంటారా, ఇటు అధికార తెలుగుదేశం, ప్రతిపక్షం మధ్య, అంటే గతంలో ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదనుకుంటా, ఇప్పుడు అసలు ఒకళ్ళకి పొడ ఒకళ్ళకి గిట్టట్లేదు అనేది మనం చూస్తూనే ఉంటాం. సో రాజకీయంగా ప్రత్యక్షంగా విమర్శలోకి ఎత్తైతే, సోషల్ మీడియాను బేస్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే విమర్శలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేటటువంటిది దేశవ్యాప్తంగానే ట్రెండ్ మారింది. ఇంతకుముందు రాజకీయాలు విమర్శలు అనేటటువంటివి ఒకటి మాట్లాడుతున్నారు మీరు. ఒకటేంటంటే రాజకీయాలు విమర్శలు రాజకీయంగానే ఎదుర్కోవాలి అనేటటువంటి దశ దాటిపోయి, ప్రత్యేకంగా ఏపీలో ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని అసలు రాజకీయాల్లో లేకుండా ఎట్లా చేయాలి, అదొక రకంగా వెన్నుపోటుగా కానీ, లేకపోతే కుట్రద పూరితంగా కానీ, లేకపోతే అనేక రకాలుగా కానీ, ఒక డైరెక్ట్ ప్రజల్లో ఫైట్ అనేటటువంటిది పోయి అనేక రకాలుగా ఒక ప్రతీకార రాజకీయాలు అనే స్థితికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత దాని ఇంపాక్ట్ సోషల్ మీడియా మీద ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియా మీద ఎందుకు ఇంత తీవ్రంగా వచ్చింది అనేటటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం ఇక్కడ దాన్ని ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏపీలో ప్రత్యేకించి పాలిటిక్స్ అనేటటువంటిది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఈ నాలుగేళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ టు ఫేస్ ప్రజల్లో ఎదుర్కోవాలి, ప్రజల్లో ఓడించాలి, ప్రజల్లో పలచన చేయాలి అనేటటువంటిది పోయి రకరకాల ప్రచారాలతోటి, రకరకాల ఇదలతోటి ఎమ్మెల్యేలు లాక్కోవడం దగ్గర నుంచి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితోటి ఇవాళ రాజకీయం అనేటటువంటిది ఫెయిర్ రాజకీయం కాకుండా పోయింది. రాజకీయాలు అనేటటువంటి ప్రజల్ని మెప్పించాలి అనేటటువంటిది కాకుండా ప్రజల్ని మభ్యపుచ్చాలి, ప్రజల్ని మోసం చేయాలి అనేటటువంటి స్థితికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా తన రోల్ తను ప్లే చేస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఇక్కడ రెండు రకాలు, ఒకటి పార్టీ వింగ్స్ నడిపించే సోషల్ మీడియా ఒక ఎత్తు, రెండోది అభిమానులు స్వతహాగా పార్టీలకు ఉండే అభిమానులు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి, అటు తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, వీళ్ళ ఇష్టారీతిని వీళ్ళు చేసుకునే వ్యాఖ్యలు. అంటే పార్టీ వింగ్ నుంచి కూడా కొంతమంది, ముఖ్యంగా గతంలో మనం చూస్తే లోకేష్ విషయంలో అప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడు పెద్దల సభ గురించి అవన్నీ మనం చూసాం, ఆ పోస్టర్లు కానివ్వండి, లేకపోతే లోకేష్ అంటే పప్పు లాంటి విమర్శలు, తర్వాత రవికిరణ్ ఇంటూరు అని అతను అరెస్ట్ అయ్యాడు, ఇవన్నీ కొంత పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా వింగులు చేస్తున్న కార్యక్రమాలు కాదంటారు? ఇప్పుడు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ వింగ్ చాలా యాక్టివ్ గా పనిచేసింది. అప్పటికి మాకు సంబంధించి, మా పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ అనేటటువంటిది చాలా నామినల్ పాత్ర. టెక్నాలజీలో లేకపోతే మొత్తం కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో మా తర్వాత ఎవరైనా అనేటటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కనుక ఆ టెక్నాలజీ వాడుకునేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా బాధ ఇదేమీ లేదు. ఎప్పుడైతే ఒక ప్రతిస్పందన అనేటటువంటిది వచ్చిందో, ఇటువైపు నుంచి ఒక రియాక్షన్స్ వస్తున్నాయో, ఇప్పుడు డిబేట్ అవుతుంది సోషల్ మీడియా ఏంటి, రాంగ్ ట్రెండ్స్ ఏంటి. వాళ్ళు ఏకపక్షంగా కొనసాగించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల కార్టూన్లు పెట్టినప్పుడు, లేకపోతే మొత్తం కూడా ఇవాళ చాలా రకాల కార్టూన్స్ పెట్టారు వాళ్ళు పోయిన ఎలక్షన్స్లో, అప్పుడు ఏమి కూడా సోషల్ మీడియా ఏంటి ఇట్లా విపరీత పోకడలు పోతుంది అనేటటువంటిది ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి కొంతమంది అభిమానులు, లేకపోతే మీరు అన్నట్టు కొంత పార్టీ వింగ్ నుంచి కొంతమంది చేసి ఉండొచ్చు, లేకపోతే అభిమానులు కూడా కొంతమంది చేసి ఉండొచ్చు, అన్నిటినీ మనం హర్షిస్తున్నామని కాదు, కానీ ఇవాళ మీడియానే కాకుండా మేం చెప్పేది కూడా వినండి అని జనం అంటున్నారు. అదే సోషల్ మీడియా,
మీడియా చెప్పిందే వినడం కాదు, మేము కూడా కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాం అనేటటువంటి పద్ధతిలో కానీ అభిప్రాయాలు, కానీ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, దాని తీరు ఎలా ఉంది, తీర్థనలు ఎలా ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైన పాయింట్. రైట్, ఉమ్మగారితో మాట్లాడదాం. ఉమ్మగారు, మీరు ఎట్లా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఇవాళ జరుగుతున్న యుద్ధం? సరే, ప్రత్యక్షంగా మీరు మాటల యుద్ధం చేసుకుంటూనే ఉంటారు, సరే ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూనే ఉంటాయి, కానీ మీ అభిమానులు పార్టీలకు సంబంధించి కానివ్వండి లేకపోతే వ్యక్తిగతంగా అభిమానులు కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన పరిస్థితిని ఒప్పుకుంటారా? అలాగే వాసిరెడ్డి పద్మగారు రేస్ చేసిన పాయింట్, జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ అన్నప్పుడు లేని వ్యవహారం లేకపోతే బాధ లోకేష్ లేకపోతే తెలుగుదేశం పార్టీని అనేటప్పటికి మాత్రం బయటకు వచ్చిందా అని. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో కానీ జైలుకి వెళ్ళిన విషయంలో కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆ రోజు పెట్టింది ఏంటంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారం దీంట్లో సిబిఐ ఎంక్వైరీ పడింది, సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ కోర్టు అరెస్ట్ చేసింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, అది న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటి అంశం. అలాగే 2014లో ఎన్నికలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో మా ప్రభుత్వ విధానాల్ని, మా పార్టీ సారీ ప్రభుత్వం కాదు పార్టీ విధానాల్ని, పార్టీ మేనిఫెస్టోని మేము వస్తే ఏం చేస్తామో విస్తృతంగా ప్రచారం చేస్తాం, వాస్తవం అది. అంతే తప్పితే మేము ఎవరిని కూడా వాళ్ళ ఒక పరిధిని మించి క్రిటిసైజ్ చేయటం కానీ అసభ్యకరమైనటువంటి భాష వాడటం కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీలో మేము ఎప్పుడు చేయలే. అలాగే మీరు ఇందాడ ఇంటూరు రవికుమార్ గురించి మాట్లాడారు, అంటే ఒక ప్రభుత్వంలో, ఎందుకంటే మనం ఒక శాసన వ్యవస్థని ఏ రాజకీయ పార్టీ అయినా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, ఇంకో పార్టీయా, ఇంకో పార్టీయా, తెలుగుదేశం పార్టీ అనేది కాదు. ఇవాళ ప్రభుత్వాన్ని, చట్టసభల్ని, చట్టసభల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి మనం, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా ఉన్న మనం, మనమే కనుక గౌరవించకపోతే ఇబ్బందులు వస్తాయి. అతను ఇంటూరు రవికుమార్ అనే అతను చాలా చాలా వల్గర్గా కామెంట్స్ని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ప్రభుత్వం అసలు ఈయన ఎవరో అని చెప్పి, ఎవరో అతను ఇలా కామెంట్స్ చేస్తున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ భార్య, ఒక నిమిషం ఒక నిమిషం ఇది అవునండి. ఇప్పుడు రవికుమార్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య చెప్పింది, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా భర్త అరెస్ట్ చేస్తాడు, ఎవరో ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి సాక్షి మీడియాలో వాళ్ళ భార్య చెప్పినాక అతను తెలిసింది అతను ఎవరో, ఎవరు ఎంప్లాయ్ అనేది. అప్పుడు దాకా ఎవరు ఎంప్లాయో కూడా తెలియదు, కాబట్టి అది కూడా గమనించమని కోరుతా ఉన్నా. కాబట్టి సోషల్ మీడియాలో ఇవాళ ఎవరైనా సరే పరిధికి మించి సోషల్ మీడియాని గనక వాడి, సోషల్ మీడియాలో గనక మనం ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలకి ఖచ్చితంగా, దీనికి ఎటువంటి రూల్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఏంటి, వాటి గురించి మాట్లాడదాము. ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తులు చేసే ట్రోలింగ్ లేకపోతే వాళ్ళు చేసే కామెంట్స్ కన్నా పార్టీల వింగ్సే దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలని, ప్రత్యర్థి వ్యక్తులను చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయం అక్కడైతే ఒప్పుకుంటారు కదా, వైసీపీ టీడీపీని చేసిందా, టీడీపీని వైసీపీని చేసిందా, ఈ రెండు కూడా వాస్తవమే కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాం, మేము ఏదంటే మాకు మేము ప్రజలకు ఈ విధంగా మేలు చేస్తాం, ఈ సమాజాన్ని ఈ విధంగా ఉద్ధరిస్తాం అని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము చెప్తూ, మేము ఈ 5 ఏళ్ల పథకాల గురించో, సంక్షేమ పథకాలు పాలన గురించి కాదు, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గా లోకేష్ టార్గెట్ చేయడమో లేకపోతే ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడమో లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేయడం ఒక పాయింట్ అయితే, టీడీపీ నుంచి వింగ్ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు రోజా ఫోటోలు నంద్యాల ఎలక్షన్స్ టైంలో మీరు చేసిన కామెంట్, మీరు విసిరిన సవాల్ తర్వాత జరిగిన వ్యవహారం గుర్తు చేసుకుంటే రోజాకి గుండుతో ఫోటోలు పోస్టర్లు పెట్టడం మనం చూడలేదా, ఫేస్బుక్ నిండా లేకపోతే వాట్సాప్ పోస్టింగ్ సర్క్యులేట్ అవడం మనం చూడలేదా, దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? అంటే నేను ఒక ఛాలెంజ్ చేశానండి, నేను ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్కి ఆమె తీసుకోలేదు, సరే అది వేరే విషయం. దాని మీద ఎవరైతే ఈ మీడియా నెట్జెన్స్ ఉన్నారో వాళ్ళు స్పందించారు, దానికి పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే వాళ్ళు కూడా హుందాగా బిహేవ్ చేస్తే మేము మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాం, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ
పెట్టొద్దని కూడా కోరుతా ఉన్నాం. నెటిజన్స్ చేశారు, పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంటూరి రవికుమార్ గారు కూడా నెటిజనే, ఆయన పార్టీ. నేను ఒకటి ఏంటంటే, లేదు అండి, ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కార్టూన్లను మేము చెప్పాం కూడా. ఇంటూరి రవికుమార్ అరెస్ట్ సందర్భంగా మేము అనేక సార్లు కంప్లైంట్ చేశాం. ఆ కంప్లైంట్ల మీద చర్యలు తీసుకోలేదు. ఆ కార్టూన్ల మీద వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో విపరీతంగా కార్టూన్లు పెట్టినప్పుడు దానిపైన చర్యలు ఉండవు. కానీ మీ రోజా గారి గుండు గురించో, లేకపోతే కతి మహేష్ గారి మీద చంపుతామని బెదిరిస్తేనో అవి నెటిజన్లు పెట్టారు, మా పార్టీకి సంబంధం లేదు అనేటటువంటిది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెటిజన్లే, అందరూ కూడా నెటిజన్లే, మా వైపు నెటిజన్లే, వాళ్ళ వైపు నెటిజన్లే. నెటిజన్స్ పార్టీలకు సంబంధించి జీతం తీసుకుంటూ పనిచేస్తున్న నెటిజన్స్, లేకపోతే సాధారణంగా సిటిజన్లు నెటిజన్లు గా మారిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్. పార్టీకి సంబంధించి జీతాలు తీసుకునేటటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీకే ఉంది. అది గత ఎన్నికల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. ఒక నెట్వర్క్ గా కంటిన్యూ అవుతుంది. సోషల్ మీడియా వింగ్ ఉందా లేదా? సోషల్ మీడియా వింగ్ ఉంటుందండి. సినిమాలు వాటి గురించి వద్దాం. ముందు రాజకీయాల్లో ప్రత్యక్షమైన ఆరోపణలు విమర్శలు కాకుండా సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా చేసుకుని చేసే ఫైట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనకి గత ఎన్నికల నుంచి కూడా సినారియో చాలా వరకు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు టెలివిజన్ ఆర్ ఎనీ అదర్ మీడియా. సోషల్ మీడియా బేసిక్గా, ఎందుకంటే డైరెక్ట్గా జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాటిల్లో, హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాటిల్లో, పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియా ఉందని మొట్టమొదట బాగా కనుక్కున్న పార్టీ, వాడిన పార్టీ బీజేపీ, తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు శతజ్ఞి అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్. సో వీళ్ళ విజన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రమోషన్ ఈజ్ వన్, ప్రాపగాండా ఈజ్ అనదర్. ఇక్కడ ప్రమోషన్ మాత్రంతో లిమిట్ అవ్వట్లేదు వాళ్ళు, ప్రాపగాండా వరకు వెళ్తున్నారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అంటే ఒక కామన్ కాన్షియస్నెస్ని క్రియేట్ చేయడం. ఒక అపవాదని 100 సార్లు చెబితే ఖచ్చితంగా అది నిజమయ్యే అవకాశం ఉంది. ఆ అపవాదం ఎక్కడెక్కడి నుంచి అక్కడెక్కడ చెప్తామని నేను సింపుల్, మీకు ఒక సింపుల్ అర్థమెటిక్ చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, మీ ఫేస్బుక్ వాళ్ళ మీద ఒక దాని మీద సిబిఎన్ను, ఇంకో దాని మీద మోడీ, ఇంకో దాని మీద పవన్ కళ్యాణ్ పెట్టి కేవలం స్మైలీ పక్కన పెట్టేయండి, మీకు ఎంత రెస్పాన్స్ వస్తాయో చూసుకోండి. అంతవరకు మీకు తెలియని వాళ్ళు, మీ వాళ్ళ మీద ఒక కామెంట్ కూడా చేయని వాళ్ళు వచ్చి వాలిపోతారు. వచ్చి వాలి అక్కడ ఏంట్రా నువ్వు నుంచి మొదలెడతారు. అంటే ఒకటి, దే విల్ బి స్టడీయింగ్ యూ. ఒకటి, నువ్వు మీ మోడీ అని పెట్టంగానే దేనిలో అల్గారిథం, సిబిఎన్ అని పెట్టంగానే దేనిలో అల్గారిథం, వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్తారు. ఒకవేళ మీ ఒకసారి మీ వాళ్ళు చూసుకోగానే మీ లీనియన్స్ ఏంటో అర్థమైపోతుంది, ఏ రకంగా ఉన్నాడు, స్వింగ్లో ఉన్నాడు అనేది. అప్పుడు వీళ్ళు స్ట్రాటజిక్గా చేసేది ఏంటంటే, దెర్ విల్ బి బ్యాడ్ కాప్, గుడ్ కాప్. ఒక అతను వచ్చి చాలా మర్యాదగా మనకి, అరే మోడీ గురించి నీకు తెలియదా, ఆయన ఎందుకు గొప్ప పనులు చేస్తున్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ బ్యాడ్ కాప్ ఒకటి వస్తాడు, నీకేంట్రా, నీ స్థాయి ఏంటి అని మాట్లాడడం మొదలు పెడతాడు. ఎక్కడ మనం బ్యాలెన్స్ తప్పుతామో ఇది వెయిట్ చేస్తుంటారు వీళ్ళు. సో దే విల్ బి ప్లేయింగ్ దట్ గేమ్. ఇది మనం కాన్షియస్గా చూడకపోతే యూ విల్ బి ఇన్ ట్రాప్. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మీరు ఇల్లీగల్గా ఉండే మాట అన్న అంటారు, లేదు సమయం కోల్పోయి ఏదన్నా ఒకదాన్ని అంటే దాన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకుంటారు, వీడు ఇట్లాంటాడు అని చెప్పడం మొదలెడుతుంటారు అన్నమాట. సో దీస్ ఎ వెరీ స్ట్రక్చర్డ్గా చేస్తున్న వాటిల్లో బీజేపీ, టీడీపీ, నౌ ఇట్ ఈస్ జనసేన ఆర్ ద టాప్ అన్డౌటెడ్లీ.